కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు మాధవి నెల్లూరు నుండి ఈరోజు పాగల్హరినాథ్ పత్రావళిలోని మూడులో రెండులో ఎనభై తొమ్మిదో లేఖను చర్చించుకుందాము ఈ లేఖను మన హరప్రభువు శ్రీ మాణిక్లాల్ గారికి వ్రాసినారు వీరు నాథాబాయ్ గారి కుమారుడు వీరు మన హరప్రభువుకి మార్చి ఒకటో తేదీన ఒక ఉత్తరం వ్రాసారట ఆ ఉత్తరంలోని విషయాలు మన ప్రభువుకి అమిత ఆనందాన్ని ఇచ్చాయి అని అంటూ మీరు నిజంగా ఒక తగిన తండ్రికి ఒక తగిన తనయుడని సంబోధించారు అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు నాధాబాయ్ గారు కృష్ణ భక్తులు వారి కుటుంబం అంతా కూడా కృష్ణ భక్తులే ఈ కృష్ణ ప్రేమను పొందేందుకు అంటే కృష్ణ ప్రేమ అంటే ఏంటి ఇక్కడ వారు ఎన్నో జన్మల్లో పరిశుద్ధులైన తరువాతే చివరికి కృష్ణుని ఆధిక్యతను తెలుసుకొని ఆయన్ని ప్రేమించటానికి అన్నిటికన్నా మిన్నగా గౌరవించడానికి ప్రయత్నిస్తారు అటువంటి వారే కృష్ణ ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తారు మరి ఆ కృష్ణ ప్రేమని పొందేందుకు కావలసిన యోగ్యతను సంపాదించుకొనుటకు కావలసిన సాధనా సంపత్తి అంతయు కూడా మీ వద్ద ఉంది అందుకే మీరు యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన కుమారుడుగా ఉన్నందుకు మీతో నాకు పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రభు అంటూ అందుకే మీరందరినీ చూడాలని నా మనసు తీవ్రంగా ఆకాంక్షిస్తూ ఉంది అయితే నా కోరిక తీరుతుందో లేదో ఆ కృష్ణాజీకే ఇరుక అని అక్కడ అంటున్నారు అంటే మన ఇచ్చ కూడా కృష్ణ ఇచ్చలాగే కృష్ణ ఇచ్చగా ఉండాలి కాబట్టి వీరిని ఆ భగవంతుని సాన్నిధ్యములోనికి చేరడానికి కావలసిన అర్హతలను అంటే ఆ యోగ్యతా పత్రాన్ని పొందాలి అంటే వారు ఎటువంటి యోగ్యులుగా తయారు కావాలో దానికి తగిన సూచనలను సలహాలను ఇస్తూ వారి సతీమణి మరణించినందువల్ల వారికి తగిన ఓదార్పును సంతాపాన్ని తెలియపరుస్తూ తెలియపరుస్తూ ఉన్న సందర్భములో ఈ లేఖా వివరణ అనేది జరిగింది మొట్టమొదట ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం మన కృష్ణప్రేము ఏ ఒక్కరి కోర్కలను కూడా అవి ఎంత అసంగతమైనవి అయినా సరే బిగబట్టి ఉంచాడు కానీ వాటిని అన్నింటినీ తీర్చుతాడు ఇది తధ్యమని నీవు మనహపూర్వకంగా గ్రహించాలి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు వారి మనోసంకల్పమైన ఆ కృష్ణ ప్రేమని పొందుట అనే కోరిక కృష్ణుడు తప్పక తీరుస్తాడు అనే ఒక బ్లెస్సింగ్ కూడా మన ప్రభువారికి ఇచ్చేస్తున్నారు ఇది నిజం తజ్యం నీవు నమ్ము ఈ విషయాన్ని నీవు మనఃపూర్వకంగా గ్రహించు అనేసి అని అంటున్నారు ఇప్పుడు అతను అలా గ్రహించాలి అని అంటే ముందుగా అతని మనసులో ఉన్న భార్యా వియోగం కారణంగా ఉన్న ఆ చింతను ప్రక్కన పెట్టాలి అప్పుడే కదా అతని కోరిక తీరుతుంది అంటే అతను ఆ నామ చింతనను గ్రహించగలుగుతాడు అందుకే ప్రభువు వారితో ఇలా అంటున్నారు ప్రియా అంటే ముందుగా ప్రభు వారిని ఓదారుస్తూ అంటే వారిలో ఉన్న చింతని తొలగించాలి కదా అందుకు ప్రభు ఏమంటున్నారు ప్రియా గతించిన నీ శ్రీమతి స్వర్గంలో పరిపూర్ణమైన ఆనందంలోనే ఉంది ఆమెను గురించి అంతగా విచారించకు ప్రాపంచిక బంధం త్రించివేయబడింది ఇక ఇప్పుడు ఆమె ఏ ఐహిక సహాయాన్ని ఆపేక్షించడం లేదు సరికదా వాటి ఎడ ఆమెకు లక్ష్యమే లేదు ఆమె పరమానందంలో మునిగి ఉంది అని ప్రభు వారిని ఓదారుస్తూ మాణిక్లాల్ గారి మనసులో ఉన్న చింతను తొలగించుటకు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు ఏమని చెప్తున్నారంటే ప్రియా ఈ ఐహిక సంబంధాలన్నీ తాత్కాలికమైనవి వివిధ వేషాలతో మనము అంటే ఇక్కడ అంటే ఇక్కడికి వస్తూ ఉన్నాము అంటే ఒక పురుషుడుగా స్త్రీగా పశుపక్షిగా ప్రతిసారి సంబంధం ఏర్పరచుకుంటూ ఉన్నాము తల్లి తండ్రి పుత్రులు సోదరులు ఇచ్చాది ఈ సమయం ముగియగానే అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాము మనం వారిని మరిచిపోతున్నాము వారు మనల్ని మరిచిపోతున్నారు అయితే శాశ్వతమిత్రుడైన కృష్ణుడు మనలను ఎన్నటికీ మరిచిపోడు అలాంటి వాణ్ణి మరిచిపోవడం బుద్ధితనం కాదు కనుక ఆయన ఆజ్ఞను మనం శిరసావహిస్తూ ఆయన యొక్క ఆప్తులుగా మనం వస్తూ పోతూ ఉందాము ఎందుకంటే జీవికి ఆయనకు నడుమ ఉన్న బంధం అనేది ఎప్పటికీ సడలదు సడలని బంధం కనుక ఈ విషయాన్ని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించు నీ తండ్రి ఎంతో యోగ్యుడు కనుకనే నీవు కూడా అంతటి యోగ్యుడవని అనుకొని నేను నిన్ను చూచి ఎంతో ముచ్చట పడుతున్నాను అందుకే చెప్తున్నాను విను అని బాబా వారికి అసలు ఇక్కడ చెప్పడం అనేది మొదలుపెడుతున్నారు ప్రియా మహారాజును కానీ ఆయనే స్వయంగా గౌరాంగ రూపములో వచ్చి బోధించిన ఆ మధురాతి మధురమైన ఆయన నామాన్ని కానీ ఎన్నటికీ మరువవద్దు శాశ్వత పరమానంద ప్రాప్తికి ఇంతకన్నా రాచబాట లేదు అనేసని చెప్తున్నారు అంటే ఇక్కడ ఆ నామాన్ని మ మరువకుండా ఉంటే శాశ్వత పరమానంద ప్రాప్తి లభ్యమవుతుంది అని అంటున్నారు అసలు ఆ శాశ్వత పరమానంద ప్రాప్తి అని అంటే కొంచెం మనం దాని లోతుకు వెళ్ళి చూద్దాం పరమానందము పరమానందము అని అనుకుంటే సరిపోదు కదా అసలు ఆ పరమానందము అది మరలా శాశ్వతము అని అంటున్నారు కదా అంటే దాని గురించి మనం కొంచెం ఆలోచిస్తే ఏమర్థమవుతుంది ఇక్కడ పరమానందము అనేది మనకు ఎక్కడి నుండి లభిస్తుంది అని మనం ఫస్ట్ చూస్తే హృదయంలో మరి మనసు ఎక్కడి నుండి పుట్టింది అంటే హృదయంలో అంటే ఆనందానికి నిలయమైన ఆ హృదయంలో నుంచి మనసు పుట్టింది కాబట్టి ఇక్కడ మన మనసు కూడా ఆనందానికి బానిస అవుతుంది అయితే మనకిక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ హృదయములో నుండి బయటకు విడిబడి ఈ మనసు ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంది అంటే ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనేసని అంటే ఆనందం మనకు ప్రపంచంలో వెతుక్కుంటూ ఉంది ప్రపంచంలోని దుఃఖాలకు లోనైపోతూ ఉంది కాబట్టి బాబా ఇక్కడేం చెప్తున్నారు నాయన నిజమైన ఆనందం అనేది ఆ కృష్ణ నామస్మరణలోనే ఉంది ఆ నామే నీకు నామధారిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అప్పుడు నీ మనసు మరలా ఆ యొక్క ఆ ఆనందానికి నిలయమైన ఆ హృదయములోనికి వెళ్ళిపోయి అంటే మనసు లయమైపోయి ఆ హృదయములోకి ఆ భగవన్న హృదయం ఎవరికి సంకేతం భగవన్న భగవంతునికి కాబట్టి మరలా అప్పుడు ఆ స్వస్థానాన్ని పొంది శాంతిస్తుంది అలా నీవు శాశ్వత పరమానందంలో ఉండగలిగే స్థితి లభిస్తుంది కనుక ఎన్నటికీ నామాన్ని మరువవద్దు అని నా హృదయపూర్వక ఆకాంక్ష అని ప్రభువారితో అంటున్నారు ఇది మనందరం కూడా గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం అందువల్ల నిరంతరము నామాన్ని స్మరిస్తూ ఉండు అని చెప్తున్నారు అంటే నిరంతరం అంటే బాబా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు తింటున్నా పరున్నా నడుస్తున్నా లేచున్నా కూర్చున్నా అన్ని సమయాల్లోనూ మనము ఆ నామాన్ని నాలుకతో పెనవేసుకుని ఉంచుకుని జపిస్తూ ఉండమనేసి అని మన ప్రభు చెప్తూ ఉంటారు ఆ విధంగా నిరంతరము నామాన్ని స్మరిస్తూ ఉండు ఇదే నీకు అసలైన రాచబాట అని గుర్తించగలిగే రోజు వస్తుంది ఈ విధమైన బాటలో కాస్త ఓర్పుగా ప్రయాణం సాగించు రక్షింపబడతావు అని అంటున్నారు అంటే ఇక్కడ రక్షింపబడటమంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది నీ ఆత్మ ప్రయోజనార్థం కోసమే నీవు ఈ జన్మని తీసుకొని వచ్చున్నావు కాబట్టి ఇందులో నీవు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఓర్పు అనేది అవసరము అనేసని బాబా వారికి చెప్తున్నారు ఆ విధంగా రక్షింపబడినప్పుడే నీవు శాశ్వత పరమానంద ఉల్లాసీమ అయిన ఆ గోలోకధామానికి తీసుకొని పోబడతావు అంతే కదా ఇక్కడ రక్షింపబట్టము అని అంటేనే ఆత్మ ఆ జీవి గోలోకధామానికి ప్రయాణం చేయటియే అలా చెప్తూ బాబా మరి అలా జరగాలి అని అంటే నీవు చేయవలసింది ఏంటి అనేసనంటే బాబా అంటున్నారు కేవలం కృష్ణుని ఎందు ఊగిసలాట లేని దృఢమైన నిరంతర విశ్వాసం కలిగి ఉండడమే దేనికి భయపడకు కృష్ణాజీకి ఒక్కనికే విశ్వాసపాత్రునిగా ఉంటే ఎవరికి కానీ దేనికి కానీ భయపడాల్సిన పనే ఉండదు అనేసని బాబా చెప్తున్నారు అంటే నామం మీద విశ్వాసం కలిగి ఉండమని చెప్తున్నారు అంటే ఆ మనసు ఆ నామానికే అంటిపెట్టుకుని ఉండమని చెప్తున్నారు ఎలా అంటే అనన్యభక్తిని అలవర్చుకోమంటున్నారు కృష్ణ ఉపాసన తప్ప తన కోసం ఏమీ కోరకుండా ఒకే భావంతో ఒకే నామంతో ఒకే రూపంతో ఒకే మనసుతో శరణాగతి అవడమే అనన్యభక్తి అటువంటి ఆ అనన్యభక్తిని అలవరుచుకోమనేసని బాబా చెప్తున్నారు అందుకు ఏం చెయ్యాలి కేవలం కృష్ణుణ్ణే నీ ప్రేమకు కేంద్రంగా ఉంచుకుంటే అప్పుడు నీ మనసు వశంలో ఉంటుంది అని చెప్తూ ఆ మనసు నిశ్చలత పొందేదానికి ఒక ఉపాయం చెప్తున్నారు విశ్రాంతి లభించినప్పుడల్లా నిర్జన ప్రదేశంలో ప్రభుని కీర్తిగానం బిగ్గరగా చేయాలి ఏకాంతంగా ఉండాలి అనేసని అంటున్నారు అంటే అలా బిగ్గరగా గానం చేయడం వల్ల కన్నుల నుండి అశ్రువులు ధారలై ప్రవహించి నీ హృదయభారం తగ్గి నీకు ఊరట కలుగుతుంది అలా నీలో ఆర్తి రావడం అనేది జరుగుతుంది మరియు నీ మనసు కేవలం నీవు నీ ప్రభువు ఉండే ఆలోచనలు అంటే నీ ప్రభు ఆలోచనలతో ఉండడం అనేది జరిగి క్రమేపీ నీ మనసులో మాలిన్యాలు తొలగిపోయి నీ మనసు మారు మనసుకి దారి తీస్తుంది అనేసి అని ఒక చక్కటి సలహాని బాబా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే పరివర్తన మనసు పొందాలి అనేసి అని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఆ విధంగా మనం నామం స్మరించి ఈ నిర్జన వాసంలో ఉండడం అనేది చేస్తూ ఉంటే ఈ నామంలోని మాధుర్యాన్ని చూసి ఆ మనసు ఆనందాన్ని పొంది ఆ ఆనందము నుండి ఎక్కడికి పోదింకా తద్భిన్నంగా అది ఏమవుతుంది ఆ మనసు కూడా ఆ నామస్మరణలోనే లీనమైపోతుంది నిమగ్నమైపోతుంది అంటే సదా ఆ కృష్ణుని గురించిన ఆలోచనను విడిచిపోదు ఇదే ఒక నిజభక్తిని పరివర్తన మనసు అనేసని బాబా చెప్తూ అటువంటి పరివర్తన మనసు బాగా దృఢపడాలి అని అంటే ఇంకా ఏం చేయాలో చెప్తున్నారు అంటే స్వధర్మాన్ని బోధిస్తున్నారు ఇంకా ఆ రకంగా తయారైన మనసంట పరిశుద్ధం గావించుకునేందుకు మార్గాలు చెప్తున్నారు బాబా కృష్ణాజీని ప్రేమించు తోటి జీవులు కూడా ఆ కృష్ణునివే కనుక వాటన్నింటినీ ప్రేమించు అంటే సర్వజీవుల దయ కలిగి ఉండమని చెప్తున్నారు దయాదృష్టి నిలపమంటున్నారు ఎందుకంటే మనము ఇక్కడికి శూన్యహస్తాలతో వచ్చాము తిరిగి మనము శూన్యహస్తాలతోనే వెళ్ళిపోతాము కానీ మన వెంట కేవలం మన వెంట వచ్చేది ధర్మం మాత్రమే కాబట్టే ఆ ధర్మాన్ని ప్రోగు చేసుకోమంటున్నాడు ఇతరుల దుఃఖాలను విమోచనం చేయుటయే ధర్మం యొక్క ప్రధాన అంగము అందుకే ఆ సర్వజీవుల మీద దయాదృష్టిని నిలుపు అనేసన్ బాబా అంటూ పాపాన్ని ద్వేషించు కానీ పాపుల ఎడ జాలి చూపించు అని అంటున్నారు ఎందుకు అని అంటే అంట పాపులు పుణ్యాత్ములు అందరూ కృష్ణునికి చెందినవారే ఈ జగత్తంతా కృష్ణునికి చెందింది మరి జగత్తులోని వారందరూ కృష్ణునికి చెందినవారే కాబట్టి ఇందులో పాపులు పుణ్యాత్ములు అనేది మనం ఎంచకూడదు అనేసని బాబా వారికి చెప్తూ నీవు ఆ బృందావనానికి చేరాలి అనంటే బృందావనం పాపపుణ్యాలకు చొరలేని సదా ఆనంద నిలయము కాబట్టి మనం పాపపుణ్యాలని విచక్షణ లేకుండా ఉండాలి అప్పుడే కృష్ణుని కృప ఆదరణ మనం పొందగలుగుతాము కాబట్టి ఆయన కృప ఆయన ఆదరణ మనం ముఖ్యంగా పొందాలి అంటే పాపుల మీద పతితుల మీద మనం జాలి చూపించాలి వారిని ఉద్ధరించమని క్షమించమని కృష్ణుని అందు మనము వారి కోసం ప్రార్థన చేయాలి సదా అటువంటి ప్రార్థనలే కృష్ణుడు ఆలకిస్తాడు తద్వారా నీ మనసు చాలా మెత్తబడుతూ వస్తూ ఉంటుంది అనేసని బాబా చెప్తూ అంతేకాని వారి పాపాన్ని మీరు ద్వేషించవద్దు అనేసని అంటున్నారు మరి అంతే కదా ఇతరుల పాపాలను గురించి మనం చర్చించకుండా మనలోని దోషాలను మనం సర్వదా గుర్తించుకొని ఇతరుల్లో సద్గుణాలను గురించి మనము మననం చేస్తూ ఉంటే మన మనసు పరిశుద్ధానికి దారితీస్తుంది అంటే మన మనసు పరిశుద్ధం అవుతుంది ఖచ్చితంగా ఈ రకంగా చేస్తే పరిశుద్ధమవుతుంది అందుకే బాబా రకంగా చెప్తున్నారు చెడు సహవాసాన్ని విసర్జించు అంటే ఎక్కడ హరిని గురించి సంభాషణ ఉండదో ఆ సహవాసాన్ని వి విసర్జించమంటున్నాడు వదిలిపెట్టమంటున్నాడు అంటే ఆ ప్రాపంచిక విషయ ఆలోచనలతో ఉన్న వారి సాంగత్యాన్ని వదిలిపెట్టమని చెప్తున్నారు ఒకవేళ వారు నీతో వస్తే వద్దని తిరస్కరించద్దు వారికి కూడా నీ మధురమైన కృష్ణనామాన్ని స్మరించమని చెప్పు అభ్యర్థించు అంతేగాని వారిని నీతో రావద్దని మటుకు తిరస్కరించద్దు అనేసని బాబా చెప్తూ అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ ఇతరులను కూడా ఆ రకంగా ఉద్ధరించు అనే విధానంలో బాబా వారికి చెప్తున్నారు ఇది కూడా మనము గమనించవలసిన విషయమే మరలా బాబా దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు చూడు స్నేహితుల మధ్య పంచినప్పుడు తీపి వస్తువులు ఇంకా తీయగా ఉంటాయి ఆప్తులు సన్నిహితులతో పంచుకున్నప్పుడు వాటి మాధుర్యం అధికమవుతుంది అనేసం చెప్తున్నారు అంటే నీ హృదయమునకు దగ్గరగా ఉన్న వారితో నీ హృదయంలోని భావాలను పంచుకో అంటే నీ ఆత్మకి ఆప్తులైన వారితోనే అంటే నీ నీ ప్రాణ స్నేహితులతోనే నీవు ఆ హృదయంలో నీ హృదయములోని ఆర్తిని వెల్లడి చెయ్యి అప్పుడు ఏమవుతుంది అది ద్విగుణీకృతమైపోయి నీ మనసుకు చక్కటి బలాన్ని ఇస్తుంది అనేసని బాబా చెప్తూ కేవలం మాటలతో కాక చేతులలో నీవు వైష్ణుడువు కా అనేసని అంటున్నారు అంటే ఆ వైష్ణవ తత్వాన్ని చెప్తున్నారు ఎలా అనంటే జీవునిలో ఎంత కాలం వరకైతే ఏ క్షణం వరకైతే జాతి ధర్మ అహంకారము మచ్చరము లోభము మోహము కామము లజ్జ భయము ఏవగింపు హింస ద్వేషము ఉంటాయో అంతవరకు ఆ జీవి వైష్ణవుడు కాలేడు కులం వదులుకునదే వైష్ణవుడు కాడు అనేసనంటూ ఈ మనోవికారములన్నీ కూడా మానవుల్లో ఉన్నంత కాలము వైష్ణవుడు కాలేడు అందుకే వైష్ణవుని లక్షణాలైన జీవదయ నామమునందు రుచి వైష్ణవ సేవ తెలియపరిచారు అందుకే బాబా ఇక్కడేమంటున్నారంటే అతిగా నిన్ను నీవు నీ మీద నీకు అతి విశ్వాసం ఉండకూడదు అది తగదు అనేసని చెప్తున్నారు ఎందుకని అంటే మనలో ఆ అతి విశ్వాసం ఏం చేస్తుంది మనలో అభిమానాన్ని పెంచుతుంది ఏదైతే మనం తగ్గించుకోవాలని అనుకొని ఇక్కడికి వచ్చామో ఈ అహం నివృత్తి కోసం వచ్చామో ఈ అహం ప్రవృత్తి మార్గం వైపుకి వెళ్ళిపోతుంది అందుకే ఆ అభిమానం పెరగకూడకుండా నిన్ను నీవు కొంచెం తగ్గించుకొని నిరభిమానుడివిగా తయారు కావడమే నీ లక్ష్యము అందుకు ఏం చేయమంటున్నాడు నిన్న తరగతుల వారిని అణగద్రొక్కబడిన వారిని తక్కువ వారిని నిర్లక్ష్యంగా చూడకు అంటే ఆ విధంగా కులాభిమానాన్ని పోగొట్టుకో ఆ పోగొట్టుకుంటే కానీ నీవు నిజమైన వైష్ణవుడు కాలేడు అనేసని బాబా వారితో ఈ రకంగా చెప్తున్నారు ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే నీలో మత సంబంధమైన విషయంలో అంటే నీ నామధారి విషయంలో అంటే నీ నీలో నీకు ఆ నామం మీద ఉన్న విశ్వాసము బాగా వేళ్ళు పాతుకొని దృఢంగా నిలదొక్కుంటే నీ భక్తిలత పెరిగి పెరిగి విశ్వాసమనే వృక్షమునకు అల్లుకొని పోయే మాదిరి ఉంటే తప్పితే ఇతరులతో అంటే ప్రపంచం పట్ల ఉన్న గల వారితో చర్చకు దిగవద్దు అని ప్రభువారితో చెప్తున్నారు అలా అయితే ప్రత్యేకంగా ఎన్నిక చేసిన రంగులు రూపాలు కలిగి పరిపూర్ణంగా వికసించిన పుష్పాలు నీ భవిష్యత్తు అంతటా వెదజల్లబడి ఉన్నట్లుగా గమనిస్తావు అనేసని అంటున్నారు పుష్పాలు అంటే ఏంటి ఇక్కడ అష్టపుష్పాలు ఆ అష్టపుష్పాలు ఏమేమిటో చూద్దామా అహింస ఇంద్రియ నిగ్రహము దయ క్షమ శాంతి తపస్సు జానము సత్యము సత్యం అంటే ఆత్మ అనే సత్యము ఈ అష్టమ పుష్పాన్ని మనం పొందగలిగితే పరమాత్మ మనల్ని దగ్గరకు తీస్తాడు అంటే ఆ కృష్ణ ప్రేమను పొందగలుగుతావు కనుక ఈ మనస్సు అనే క్షేత్రములో ఈ విత్తనాలను నాటితే ఈ పుష్పాలన్నీ వికసించినట్లయితే మనలో ఆత్మరూపములో ఉన్న పరమాత్మనికి సమర్పణ చేయడం జరిగితే మనిషి యొక్క జీవన పరమార్థం ఇదే అనేసని అవుతుంది అదే ప్రభు ఇలా చెప్తున్నారు సద్భావం కలిగి ఉంటే యావత్ ప్రపంచము నీ ఎడ సద్భావాన్ని కలిగి ఉంటుంది యద్భావం తద్భవతి అనింది ఇందుకే అలా విధంగా మన ప్రభు చెప్తూ వారితో చివరిగా ఏమంటున్నారంటే నేను నా శత్రువులకి స్వంత ఆప్త స్నేహితులకి అల్పజీవిని అంటే కీటకమును అందువల్ల జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అనేసని అంటున్నారు అంటే కేవలం తాను మార్గదర్శకుడని ఆ మార్గం తనకి మార్గం తనకి తెలియదని అంటే కేవలం మార్గం గురించి చెప్పగలిగేవాడినని అని అంటూ తాను ఒక అల్పజీవినని చెప్పుకుంటూ అందుకోసము తాను చెప్పిన ఈ మార్గం గుండా వారు ప్రయాణించేందుకు ఈ మార్గాన్ని కొంచెం తెలుసుకునేందుకు గమనించమని జాగ్రత్తగా మెలకువగా ఉండమని చెప్తూ బాబా ఈ లేఖని ముగించు ముగించారు అయితే ఈ లేఖలో ఆ మార్గములు ఏమున్నాయనే విషయాలు ఏం బోధించారు మన హరప్రభు అంటే ప్రభుని సేవ భజన నామస్మరణ జీవదయ సాధు సాంగత్యం ఈ ఇత్యాది కార్యములు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే చిత్తశుద్ధిని కలుగజేస్తాయి దానితో మనలో వివేకత్వం కలుగుతుంది మరి అంతే కదండి ఆ వివేకం ఉంటేనే కదా మనిషి జ్ఞాని అవుతాడు కాబట్టి ఆ వివేకం ఉదయించడం వలన ప్రపంచంలో ఉన్న ఏది నిత్యమో ఏది అనిత్యమో మనం గుర్తిరిగి మనం లోను కాకుండా భగవత్ తత్వమునందే మనం మనసును నిలుపుకోగలుగుతాము ఇదే చిత్తశాంతి దీనితో ఆ విధంగా ఆ నామ చింతన అనేది జరుగుతుంది అని ప్రభువారికి వారికి ఈ లేఖలో చెప్పడం అనేది జరిగింది జై కుస్మారా